హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చిన్నపిల్లల కోసం లెహెంగా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇది 7 ఇయర్స్ పాప కోసం స్టిచ్ చేశాను నేను లంగా ఓని పైకి. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం నేను 1/2 మీటర్ రాసిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అదేవిధంగా దానికి సరిపోయే లైనింగ్ కూడా తీసుకున్నాను, కాటన్ లైనింగ్. దీన్ని నేను ఆల్రెడీ వాష్ చేసి అరేంజ్ చేసి పెట్టాను. లైనింగ్ని ఈ విధంగా 4 ఫోల్డ్స్లో తీసుకోవాలి. ఈ చివర్లు ఎక్కుడు దిగుడుగా ఉన్నాయి కదా, వీటిని విధంగా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. 10 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ రావాలంటే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. సో టోటల్గా 11 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత లెంత్ దగ్గర నుంచి షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 4.5 తీసుకుంటున్నాను ఇక్కడ నేను. షోల్డర్ విడ్త్ ఎక్కువగా తీసుకుంటే పిల్లలకి జారిపోతుంది. అదేవిధంగా చంక భాగం కూడా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ పాయింట్స్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత నెక్ విడ్త్ 1.75 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ మార్క్ చేసిన తర్వాత నెక్ డీప్ కూడా మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ది. ఇక్కడ బ్లౌజ్ నేను బ్యాక్ హుక్ స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ ఇలా రౌండ్ షేప్లో డ్రా చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ కోసం 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకొని షోల్డర్ లైన్ వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో 4th పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ చెస్ట్ రౌండ్ 23 ఇంచెస్ ఉంది. దాంట్లో 4th పార్ట్ 5.75 ఇంచ్ వస్తుంది. నేను ఆ 5.75 ఇంచ్ని విధంగా మార్క్ చేశాను. అదేవిధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం యాడ్ చేశాను. వేస్ట్ రౌండ్ ఇక్కడ 21 ఇంచెస్ ఉంది. 21 ఇంచెస్లో 4th పార్ట్ తీసుకున్నాను. ఇక్కడ నేను 5.25 దగ్గర మార్క్ చేసి 1 ఇంచ్ డాట్ కోసం ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి. చంక భాగం కూడా డ్రా చేసుకోవాలి. బ్యాక్ ఆర్మ్ హోల్, ఫ్రంట్ ఆర్మ్ హోల్ రెండు ఈ విధంగా డ్రా చేస్తున్నాను నేను ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ హెల్ప్తో. అదేవిధంగా షోల్డర్ డౌన్ కూడా 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని నెక్ పాయింట్ వరకు కలుపుకోవాలి. ఈ విధంగా డ్రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్తో మనం దీన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంచిన క్లాత్ని నేనేం వేరుగా కట్ చేయట్లేదు. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని వేరువేరుగా సపరేట్ చేసుకుందాం. ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, దాని ఇంప్రెషన్ లైట్గా కనబడుతుంది చూడండి, దీన్ని హైలైట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మార్కర్తో దీనిపైన డ్రా చేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ డీప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ నేను 6.5 ఇంచెస్ డీప్ తీసుకుంటున్నాను. ఈ విధంగా 6.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర పాయింట్ చేసి బ్యాక్ నెక్ కూడా రౌండ్ షేప్లోనే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసి నెక్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫేస్ రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసి దాన్ని సెంటర్లోకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 6.5 ఇంచెస్ ఉంది. దాని మిడ్ పాయింట్ 3.25 దగ్గర వస్తుంది. 3.25 దగ్గర నుంచి చెరో వైపు 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని డాట్ లెంత్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా డాట్ షేప్ డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ హెల్ప్తో ఆర్మ్ రౌండ్కి సెంటర్లోకి ఈ విధంగా మ్యాచ్ అయ్యే విధంగా మార్క్ చేసుకోవాలి. దీన్ని ఫ్రీ హ్యాండ్తో కూడా మార్క్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ హెల్ప్తో మార్క్ చేశాను. ఇది ప్రిన్సెస్ లైన్ లాగా కనబడుతుంది చూడ్డానికి. ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఇది కట్ చేస్తాం కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ మనకి స్టిచ్చింగ్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ డీప్ని కట్ చేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేసిన డాట్ లైన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని రెండు పార్ట్స్ కింద వేరు చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా కచ్ ఉంది కదా, దీన్ని నేను కట్ చేయట్లేదు. ఈ రెండు పార్ట్స్ని ఈ విధంగా జాయిన్ చేసినప్పుడు ఈ కచ్ అనేది మనకి దీంట్లోకి సరిపోతుంది, అందుకే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయట్లేదు. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ కోసం నేను ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో మెజర్ చేస్తున్నాను. స్లీవ్స్ ఎలా కట్ చేయాలి, ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనేది నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు అందుకే ఇక్కడ పెద్దగా చెప్పట్లేదు. నార్మల్గా స్లీవ్ లెంత్ నేను ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి 4 ఇంచెస్ స్లీవ్ లెంత్ మార్క్ చేసుకొని స్లీవ్స్ డ్రాఫ్టింగ్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ కూడా కంప్లీట్ చేశాను. నేను స్లీవ్స్ కోసం నేను లెహెంగాల ఫ్యాబ్రిక్ని యూజ్ చేశాను. డిజైనర్ లుక్ కోసం నేను ఈ విధంగా లెహెంగా ఫ్యాబ్రిక్ని స్లీవ్స్ కోసం కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ స్లీవ్స్ స్టిచ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్తో కలిపి అటాచ్ చేసిన తర్వాత స్లీవ్స్కి పైపింగ్ వేస్తున్నాను. ఇలా క్రాస్ పీస్లో క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్లో అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత థ్రెడ్ ఇన్సర్ట్ చేసి వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైనుండి కుట్టు వేసుకోవాలి. ఇలా థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా వస్తుంది, సన్నగా వస్తుంది, లుక్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా కుట్టేసిన తర్వాత పైవైపున కూడా నేను ఇంకో కుట్టు వేస్తున్నాను. హెమ్మింగ్ కూడా చేయొచ్చు, కానీ నేను నార్మల్గా స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా కూడా బాగుంటుంది. ఇలా నేను 2 స్లీవ్స్ రెడీ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ డౌన్ డీప్ కట్ చేసుకుందాం. ఈ విధంగా 1/2 ఇంచ్ డీప్లో మార్క్ చేసుకొని కర్వ్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సెంటర్లో నేను చిన్న కట్ పెడుతున్నాను. దీనివల్ల స్లీవ్స్ అటాచ్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకో 2 పీసెస్ ఎక్స్ట్రాగా ఉన్నాయి కదా సైడ్ పీసెస్, ఇవి కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేశాక ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని అటాచ్ చేసుకుందాం. ఈ 2 సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, వీటికి పైపింగ్ వేస్తున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా గోల్డ్ కలర్లో క్రాస్ పీస్ తీసుకొని ఇందాక స్లీవ్స్కి ఏ విధంగా అయితే పైపింగ్ వేసామో ఈ పార్ట్లో కూడా అదే విధంగా పైపింగ్ వేసుకోవాలి. జనరల్గా రెడీమేడ్ బ్లౌజెస్కి, ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్కి ఈ విధంగా వస్తుంది పైపింగ్. మనం పెద్దవాళ్ళ బ్లౌజెస్కి కూడా ఈ విధంగా పైపింగ్ వేసుకోవచ్చు. దీనివల్ల ఫినిషింగ్ చాలా నీట్గా కనపడుతుంది. ఇలా క్లాత్ని అటాచ్ చేసిన తర్వాత కట్స్ పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా
అప్పుడు ఫ్యాబ్రిక్ పైపింగ్ వేయడానికి తిప్పినప్పుడు పైపింగ్ నీట్గా వస్తుంది. కట్స్ పెట్టకపోతే పైపింగ్ పర్ఫెక్ట్గా రాదు. ఇలా థ్రెడ్ ఇన్సర్ట్ చేసేసుకొని పైనుండి కుట్టు వేసేయాలి. ఇలా జాగ్రత్తగా నీట్గా సెట్ చేస్తూ స్టిచ్ వేయాలి. వెనక వైపు చూడడానికి ఇది ఇలా కనబడుతుంది. ఇటు కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా నేను రెండు పీసెస్కి కూడా పైపింగ్ అటాచ్ చేశాను. పైపింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత వీటిని విధంగా ప్లేస్ చేసి జాయింట్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా ఫ్యాబ్రిక్ని ఇలా లాగుతూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. లేదంటే ఎగుడు దిగుడుగా వస్తాయి, ఇవి మ్యాచ్ అవ్వవు ఎడ్జెస్. అదేవిధంగా ఇక్కడ నేను ఇంకో కుట్టు వేస్తున్నాను. దీనివల్ల పైపింగ్కి ఎక్స్ట్రాగా ఉంచిన క్లాత్ కూడా కదలకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కూడా సేమ్ నేను ఇందాకది జాయిన్ చేసినట్టుగానే అటాచ్ చేస్తున్నాను. ఇలా 3 పార్ట్స్ని అటాచ్ చేసిన తర్వాత దీని లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి హెమ్మింగ్ పట్టి అటాచ్ చేసుకోవాలి కింది వైపు. ఈ విధంగా 1 ఇంచ్ పెడుతున్న క్లాత్ని కట్ చేసుకొని హెమ్మింగ్ పట్టీని అటాచ్ చేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ పట్టీని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి స్టిచ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ని. ఇలా అటాచ్ చేసిన తర్వాత డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ డాట్ వేస్తున్నాను. ఇక్కడ 4 ఇంచెస్ లెంత్లో డాట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. డాట్ స్టిచ్ చేసిన తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హుక్స్ పట్టి అటాచ్ చేస్తున్నాను. హుక్స్ పట్టి కోసం నేను లైనింగ్ ఫ్యాబ్రిక్నే తీసుకున్నాను. ఈ విధంగా పైనుండి అటాచ్ చేసి ఫోల్డ్ చేసుకొని ఇంకో ఫోల్డ్ చేసి ఈ విధంగా నీట్గా సర్దుకొని కుట్టు వేసుకోవాలి. అలాగే కాజాపట్టి కూడా స్టిచ్ చేసుకోవాలి. కాజాపట్టి కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని ఈ విధంగా కలిపి కుట్టుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ వెనుక వైపు ఈ విధంగా ప్లేస్ చేసుకొని కుట్టువేయాలి. తర్వాత దీన్ని పైవైపుకు ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్తో పక్కనే ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత వీటికి హెమ్మింగ్ పట్టీలో అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే హెమ్మింగ్ పట్టీ అటాచ్ చేసామో వీటికి కూడా అదేవిధంగా హెమ్మింగ్ పట్టీ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరిలో క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ ఏవి కనబడకుండా నీట్గా హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ పార్ట్స్ని అటాచ్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి.
వీటిలో ఎగుడు దిగుడుగా ఏమన్నా ఉంటే ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ రెండు ఈక్వల్గా వచ్చాయి, సో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నెక్కి పైపింగ్ వేసుకుందాం. ఈ విధంగా నెక్ చుట్టూర ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకుంటే పైపింగ్ నీట్గా తిరుగుతుంది. సేమ్ స్లీవ్స్కి ఏ విధంగా అయితే పైపింగ్ చేసామో అదే ప్రాసెస్లో నెక్కి కూడా పైపింగ్ వేసుకోవాలి. చివరిలో కూడా ఈ విధంగా నీట్గా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా పైపింగ్ కంప్లీట్ చేసిన తర్వాత స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. స్లీవ్స్ అటాచ్ చేసిన తర్వాత దీని లుక్ ఎలా ఉందో చూద్దాం. చూడండి ఇలా ఉంది, మనకి నీట్గా వచ్చింది ఫినిషింగ్ అంతా కూడా. ఇప్పుడు ఫిట్టింగ్ స్టిచ్ వేసుకుందాం. ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ మార్జిన్ క్లాత్ వదిలేసాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఫిట్టింగ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నేను రెండు వైపులా ఫిట్టింగ్ స్టిచ్ వేస్తున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. హెమ్మింగ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత దీని లుక్ ఎలా ఉందో చూపిస్తాను ఫైనల్ లుక్ మీకు. చూడండి చాలా నీట్గా వచ్చింది. వెనకాల నేను దీనికి డోరీస్ కూడా అటాచ్ చేశాను. బ్లౌజ్ చిన్నగా చాలా క్యూట్గా ఉంది కదా. ఈ బ్లౌజ్ని నేను ఈ లెహెంగాతో పేర్ చేశాను. ఈ లంగా ఉనిని నేను 7 ఇయర్స్ పాప కోసం డిజైన్ చేశాను. కొంచెం పెరిగిన తర్వాత కూడా యూజ్ అయ్యే విధంగా ఇక్కడ నేను ఎక్స్ట్రాగా ప్లేట్ వేశాను. 5 ఇంచెస్ విడ్త్లో దీన్ని వేశాను నేను. అలాగే చివరిలో ఫాల్ కూడా వేశాను. దీనివల్ల పోగులు పట్టీల్లో అడ్డు తగలకుండా నీట్గా ఉంటాయి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కాటన్ లైనింగ్ అటాచ్ చేశాను నేను లెహెంగాకి. బార్డర్ కలర్లో మ్యాచ్ అయ్యే విధంగా దీనికి నేను ఓని కూడా ప్లాన్ చేశాను. ఈ విధంగా గ్రీన్ కలర్ నెట్టెడ్ చున్నీ తీసుకున్నాను. దీనికి మామిడి పిందెల వర్క్ వచ్చింది చమ్కీతో. దీనికి నేను 1 లైన్ లేస్ అటాచ్ చేశాను. ఓని కోసం నేను 2 మీటర్స్ ఫ్యాబ్రికే తీసుకున్నాను, చిన్న పాపే కదా. సో టోటల్గా ఈ విధంగా ఉంది లంగా ఓని లుక్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.